చాలా తక్కువ మంది మాత్రమే అనన్య భక్తితో ఉంటారు. మిగిలిన వారు సామాన్య భక్తులు. ఒకరి గృహంలో ఒక ప్రత్యేక గదిలో దేవతామూర్తుల విగ్రహాలు, రకరకాల దేవతల ఫోటోలు ఏర్పాటు చేసుకుని రోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని 5 గంటలకల్లా సుగుణారాధన పూజలు చేస్తూ ఉంటారు. అతని కార్యక్రమం సుమారు 4 గంటలు, అంటే ఉదయం 9 గంటల వరకు పూజ చేస్తూ ఉంటాడు. అతనికి సొంత ఇల్లు ఉంది కాబట్టి ప్రత్యేక గదిలో ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అతను ఒక ఆఫీస్లో ఉద్యోగిగా పూర్వజన్మ సంస్కారం వలన ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ 4 గంటల సమయంలో మొదటి 40 నిమిషాలు తాను అక్కడ ఆసనంపై స్థిరపడటానికి, దేవతామూర్తుల విగ్రహాలు తుడుచుకోవడం, పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవడం, పూజ కోసం అష్టోత్తర సహస్రనామ పుస్తకాలు అందుబాటులో ఉంచుకోవడం కోసం కొంత సమయం ఖర్చు అవుతుంది. ఆ తర్వాత పూజ ప్రారంభిస్తే ఎడమ చేతిలోని పుస్తకంలో నామాలు, మంత్రాలు, శ్లోకాలు చదువుతూ కుడి చేత్తో విగ్రహంపై పూలు విసరడం యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటుంది. దృష్టి, మనసు కేవలం పుస్తకంలో నామం చదవడంపై ఉంటుంది. ఈలోపు హారతి కర్పూరం వెలగడం లేదనో, అగ్గిపెట్టె అందుబాటులో లేదనో, గంధం సరిగా తీయలేదనో, అక్షతలు సిద్ధం చేయలేదనో, ఏదో ఒక లోపంపై కుటుంబ సభ్యుల మీద విసుక్కోవడం, చిరాకు పడడం, పోనీ అన్నీ సరైన సమయంలో అమరి ఉన్నా కూడా క్రిందటి రోజు ఆఫీస్లో జరిగిన సన్నివేశాలు, సమస్యలు మనస్సులో జ్ఞాపకం వస్తే మళ్ళీ పూజ అవగానే ఆఫీస్కు వెళ్ళి ఏం చేయాలో మనసులో ఆలోచించకుండా మెకానికల్గా మనసులో నామం జపం చదువుతూ యాంత్రికంగా జరుగుతాయి. మనసు మాత్రం ఆఫీస్లో ఉంటుంది. ఇలా కొంతకాలం అయిన తర్వాత తెలుసుకొని మళ్ళీ ప్రయత్నపూర్వకంగా మనసును పూజ కోసం వినియోగించగానే ఎవరో ఫోన్ చేస్తున్నాడు. అర్జెంటుగా రండి అని సతీమణి గారు చెప్పగానే ఫోన్లో మాట్లాడి రావడానికి కొంత టైం ఖర్చు అవుతుంది. ఆ రోజు పూజా కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదే, టైం అప్పుడే 8:30 అయ్యింది. మిగతా విషయాలు తొందరగా పూర్తి చేయాలని, ఇంకా ఇతర దేవతల మీద సహస్రనామాలు, స్తోత్రం ఇలా చాలా ఉండటం వలన చాలా వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నించి మమ అనుకుని 9 గంటలకు పూర్తి చేశారు. ఈ పూజ కూడా గణపతి స్తోత్రం, ఆ తర్వాత శివాష్టోత్రం, ఆ తర్వాత లలితా సహస్రనామ స్తోత్రం. శివుడిని మాత్రమే పూజిస్తే విష్ణువు ఏమనుకుంటారు అని విష్ణు సహస్రనామ స్తోత్రం, ఆ తర్వాత నవగ్రహాలు, శని అష్టోత్తరం. ఈ విధంగా అనేక దేవతామూర్తులపై ఉంటుంది పూజ. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజా కార్యక్రమంలో తాను తనని మర్చి మనస్సు దేవతా విగ్రహం మీద లయం చేసి బాహ్యస్మృతి అంటే శరీర స్పృహ లేకుండా భగవంతునిలో ఎంతకాలం నిలవగలిగాడు? కనీసం 5 నిమిషాలు కూడా ఉండలేదు. అంటే భగవంతుని దృష్టిలో లెక్కలోకి వచ్చేది కేవలం 5 నిమిషాలే, కానీ బాహ్యంగా పూజ జరిగిన 4 గంటలు లెక్కలోకి రావు. ఆ తర్వాత 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దేహాత్మ బుద్ధితో, సంఘంతో, కర్తృత్వంతో కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో దైవంపై దృష్టి ఉండదు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు పురాణ కాలక్షేపానికి కానీ వగైరా వగైరా, ఆ తర్వాత ఇంటికి వచ్చి 8 గంటలకు విశ్రాంతి తీసుకుని భోజనం చేసి భార్యాబిడ్డలతో ముచ్చటించి నిద్రపోయేటప్పటికి రాత్రి 11 అవుతుంది. అప్పటి నుంచి ఉదయం 4 గంటల వరకు సుషుప్తిలో జారుకుంటాడు. మళ్ళీ నిద్రలేచి పైన చెప్పిన విధంగా అదే కార్యక్రమం. కానీ భగవంతుని దృష్టిలో మన భక్తి ఏమిటి?